బైబిల్లో కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం చదువుదాం కీర్తనలు ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వాక్యం యెహోవా నా ఆశ్రయము యెహోవా నా ఆశ్రయము నా కేడెము నా కేడెము నా హృదయము నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచెను గనుక ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము సహాయం కలిగెను కావునా ఆ నా హృదయము ప్రహర్షించు నా హృదయం ప్రహర్షించుచు ఉన్నది కీర్తనలతో నేను ఆయన కీర్తనలతో నేను ఆయన స్తుతించుచు ఉన్నాను యెహోవా తన జనులకు ఆశ్రయము యెహోవా తన జనులకు బాగా ఇక్కడి నుండి గమనించాలి యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపుము నీ జనులను రక్షించుము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము వారికి కాపరివై వారికి నిత్యము వారిని ఉద్ధరింపుము ఇక్కడ మూడు విషయాలు చదువుతూ వస్తాం యెహోవా తన జనులకు ఆశ్రయము తన అభిషక్తునికి రక్షణ దుర్గం రెండవదిగా నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు నీ జనులు రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు మూడదిగా నీవే నీ ప్రజలకి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు లేకపోతే నడిపించము స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హలూయ దావీదు రచించిన కీర్తన చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆ కీర్తనలో చదువుతూ వస్తాం ఒక మూడు విషయాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా తన జనులకు ఆశ్రయముగా ఉంటాడు తను అభిషేకించిన అభిషిక్తునికి రక్షణ దుర్గముగా ఉంటాడు స్తోత్రం చెప్పడం దర్ గట్టిగా అభిషేకము దేవుడు మనలందరినీ ఒక గొప్ప ఉద్దేశంతో అభిషేకిస్తారు రాజునుకు బలం ఇస్తాడు తను అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తాడు ఆమె చెప్పడం అందరి గట్టిగా ఆయన అభిషిక్తిని కుళ్ళు పట్టనివ్వడంట ప్రతి వాణి దేహం ఒకరోజు కుళ్ళిపోతుంది అభిషేకం పొందిన వాడి యొక్క శరీరం కుళ్ళిపోదు ఏసుక్రీస్తు వారి యొక్క దేహం కుళ్ళిపోలేదు కుళ్ళు పట్టనివ్వడు కుళ్ళి పోనివ్వడు రాజులకు బలం ఇస్తాడు పరిపాలించాలి కాబట్టి అభిషేకం పొందిన వారికి అధిక బలం ప్రసాదిస్తాడు అభిషేకం అనేది చాలా ముఖ్యం అభిషేకించబడిన వారి యొక్క ఆశీర్వాదాలు గొప్పది చాలా విషయాలు ఉన్నాయి అభిషక్తుని గురించి ఒక మాట ఏంటంటే తాను అభిషేకించిన వారికి అభిషిక్తునికి దేవుడే రక్షణ దుర్గముగా ఉంటాడు స్తోత్రం చెప్పడం గట్టిగా రక్షణ దుర్గం అంటే ఆ కోటలోనికి ఆ దుర్గములోనికి ప్రవేశిస్తే అక్కడ ఏ ఆపద ఉండదు ఏ అపాయం ఉండదు ఏ ప్రమాదం ఉండదు ఆ దుర్గం అతన్ని కాపాడుతుంది ఆ దుర్గములో ప్రవేశిస్తే దుర్గం ఆ రక్షణ దుర్గంలో ఆయన కాపాడబడతాడు అభిషేకించబడిన వారందరికీ దుర్గం ఎవరంటే మన వారాధిస్తున్న దేవుడే స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హాలలోయ ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీకే కానీ దూరం నుండి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కానీ మన వారాధిస్తున్న దేవుడు చుట్టూ ఒక అగ్ని ప్రాకారం లాగా ఉండి మన చుట్టూ ఒక అగ్ని కంచగా ఉండి మన చుట్టూ ఒక దుర్గముగా దేవుడు ఒక దుర్గమును స్థాపించి ఆయన దుర్గమై ఉండి ఆ ఆశ్రయంలో మనల్ని ప్రభు కాపాడునుగాక దావిదు రచించిన కీర్తన దావిదు అభిషేకించబడిన రాజు ఈ అభిషిక్తునికి దేవుడు ఒక రక్షణ దుర్గముగా దావిదు గురించి చాలా వర్తమానాలు చెప్తా ఉంటా నేను బైబిల్లో మనకు బాగా ప్రియమైన కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి మనకు ప్రియమైన పరిశుద్ధులు కొందరు ఉంటారు వారిలో దావిదు ఒకరు దావిదొకరు యోసేపు దావీదు దానియేలు మోషే గారు ఇలా చెప్పుకుంటూ వెళితే కొంతమంది పరిశుద్ధులు ఉంటారు మన మనకు బాగా మనకు బాగా దగ్గరగా చాలా ప్రియమైన కొన్ని మరి పరిశుద్ధుల గురించి బైబల్లో చూస్తూ వారిలో ఒక వ్యక్తి దావీదు చాలాసార్లు దావీదు చరిత్రను ధ్యానిస్తున్నప్పుడు మన మన జీవితాల ఆ దావీదు చరిత్రతో మ్యాచ్ అవుతూ ఉంటుంది చాలా వరకు ఏదో ఒక ఏదో ఒక భాగంలో దావీతో మన జీవితం కనెక్ట్ అవుతూ ఉంటుంది సో కాబట్టి దావీదు చరిత్ర గురించి ఇప్పటికీ నేను ఎన్ని వందల ప్రసంగాలు చేసి చేస్తుంటున్నా దావీదు గురించి మరొక కొత్త కోణంలో మీకు దావిదు గురించి చెప్పాలని ఆశిస్తున్నాను అదేంటంటే దావిదు దేవుని చేత అభిషేకించబడినవాడు అభిషేకించబడిన వాడికి దేవుడు రక్షణ దుర్గముగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా ఈ దావీదు చరిత్ర మనం తీసుకుంటే అభిషేకించబడిన వాడేమో అడవిలో తిరుగుతున్నాడు పడిపోయిన వాడేమో సింహాసనం మీద కూర్చున్నాడు చాలాసార్లు మనకు బాధను కలిగించే విషయం ఏంటంటే అభిషేకించబడిన వాళ్ళేమో బాధల్లో కష్టాల్లో ఇంకా చెప్పాలంటే దేవుని వాళ్ళు విశ్వాస జీవితంలో ఉన్నవాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళకి ఎన్నో కష్టాలు చాలామంది అంటారన్న ప్రభు నమ్ముకున్న నాకు ఎన్ని కష్టాలు ఆ ఇంట్లో ఎదురు ఎదురు తోడుకోడలు ఉంటారు ఒక అమ్మాయి బజార్లో తిరుగుతుంది మొఖానికి ఏంటండి మైదా పిండి రాస్తుంది పెదాలకేమో ఏంటది అది బీట్రూట్లు క్యారెట్ అంటే కాకరకాయలు అవన్నీ రాస్తుంటుంది అంట పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటుంది ఎప్పుడు టీవీ మోగుతూ ఉంటుంది విడిగా ప్రవర్తిస్తుంది కానీ ఆమెను అందరూ ప్రేమిస్తారు ఇంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆవిడే కానీ నేనేమో ఎప్పుడు తల మీద ముసుకేసుకుని ప్రార్థన చేస్తుంటాను నన్ను చూస్తేనే నా ఇంట్లో అసహించుకుంటాను నేను వాళ్లలో కూర్చొని ఆ కార్యక్రమాలు నేను ప్రార్థన చేసుకుంటాను నేను బైబిల్ చదువుతూ ఉంటాను నేను ఎవరు జోలికి వెళ్ళను వాళ్ళ ముసలమ్మ చెట్లు నేను కూర్చోను కాబట్టి నన్ను చూస్తేనే అసహించుకుంటారు నన్ను చూస్తేనే వాళ్ళ చూస్తారు అమ్మాయి రకరకాలమైన వేషాలు వేస్తూ విపరీతమైన ప్రవర్తన ప్రవర్తిస్తుంటుంది మరి ఆ అమ్మాయి కానీ బాగానే కలిసి ఉంది నేనేమో నేను నేను దేవుల్లో ఉన్నా నాకెందుకు అన్నయ్య ఇలా అని చాలామంది నన్ను అడుగుతూ అభిషేకించబడిన వాడు అరణ్య యాత్ర దేవుని చేత రాజుగా అభిషేకించబడిన వాడు ఎక్కడుండాలి రాజనగరంలో ఉండాలి అభిషేకించబడిన వాడు ఎక్కడ ఉండాలి సింహాసనం మీద ఉండాలి అభిషేకించబడినప్పుడు ఎక్కడ ఉండాలి పరిపాలన ఉండాలి దేవుడు దానికోసమే తనను అభిషేకించాడు కానీ తనేమో అడవిలో తిరుగుతున్నాడు తనేమో చాలా కష్టాలు పాలై కొనసాగించబడుతున్నాడు కానీ కృపను పోగొట్టుకుని ఆత్మను పోగొట్టుకుని అభిషేకాన్ని పోగొట్టుకుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని సైకోలాగా ప్రవర్తిస్తూ నిర్దోషుల్ని చంపుతూ నిర్దోషులను చంపుతూ అసూయతో రగిలిపోతున్నవాడు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తూ ఉంటాడు ఇలాంటి అనుభవాలు చాలాసార్లు మనం దావిదులాగా అభిషేకమున్న ఆశీర్వాదమున్న వాగ్దానానికి వారసులైన పరవాసులాగా పరదేశులాగా బ్రతకవలసిన పరిస్థితి ఒకటి ఒకవేళ మన జీవితంలో ఉన్నాయో నువ్వు పొందింది దేవుని అభిషేకం అయితే అభిషేకించబడిన వాడి కోసం ఆ దేవుడు ఆశ్రయ దుర్గమగా నిలబడబోతున్నారు చెప్పట్లు కూడా మరి గట్టిగా గట్టి గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా చదవండి ఆ సందర్భాన్ని మనం దావీదు జీవితంలో దేవుడు ఎక్కడెక్కడ ఆశ్రయ దుర్గముగా తనను కాపాడుతూ వచ్చాడో ఆ సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం సముయేలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం చదువుదాం అక్కడ నుండి బయలుదేరి దావీదు అక్కడ నుండి బయలుదేరి తప్పించుకుని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ సంగతి విని అతని ఎద్దుకు వచ్చారు మరియు ఇబ్బంది గలవారు అప్పులు అప్పులు చేసుకునే వారందరూ అసమాధానముగా ఉండి వారందరూ అతని ఎందుకు కూడుకున అతడు వారికి అధిపతి ఆయను అతని అతని ఎదుగు ఎక్కువ తక్కువ నాలుగు మంది వచ్చి ఉన్నారు తర్వాత

అడవి అనుభవాలు గుహలు నివసించే అనుభవాలు అభిషేకించబడిన ఒక వ్యక్తికి దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని గుహలో బ్రతకవలసిన పరిస్థితి అదుల్లాము అనే గుహలో ప్రవక్త వచ్చి ఆయనకు చెప్పిన మాట అంటే నీవు అరణ్యంలోనికి నీకు పారిపో అభిషేకించబడిన వాడు పారిపోవలసిన అవసరం ఏముంది అని అనిపిస్తుంది మనకు అరణ్యపు అనుభవాలు శ్రమల అనుభవాలు కష్టాల అనుభవాలు కన్నీళ్ల అనుభవాలు ఆయా సందర్భాలు దేవుడు మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు వీటన్నిటిలో ప్రభు మనకు నేర్పించి ఒక పాఠం అరణ్యం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అరణ్యపు అనుభవం ఉంటుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా గారు అరణ్యంలో సంచరించిన సందర్భాలు ఉన్నాయి నలభై సంవత్సరాలు వెళ్ళిపోయాడు అరణ్యంలోకి సమృద్ధిలో ఐగుప్తు దేశపు సకల విద్యను అభ్యసించినవాడు ఐగుప్తు దేశంలో ఓ సుఖభోగాలు ధనభోగం అన్నీ ఉన్నాయి అన్ని విడిచి అరణ్యములో సంచరించవలసిన పరిస్థితి వచ్చి నలభై సంవత్సరాలు ప్రతి వారి లైఫ్లో ఆ అనుభవం ఉంటుంది యాకోబు గుడార నివాసిగా ఉన్నవాడు ఒక్కసారి ఇంట్లో నుండి బయటపడి అరణ్యములో సంచ సంచరించవలసిన పరిస్థితి వచ్చింది భీకర ధ్వని కలిగిన పాడైపోయిన ఎడారుల్లో సంచరించవలసిన పరిస్థితి వచ్చింది ఆ ఎడారిలో దేవుడు తనతో స్నేహించాడు ఆమె చెప్పడం గట్టిగా ఒక రాయిని తలకడగా చేసుకుని నిద్రించవలసిన పరిస్థితి వచ్చింది ఒంటరి జీవితం లైఫ్లో అందరు ఉన్నా అన్నీ ఉన్నా డబ్బున్నా వాళ్ళ నాన్న లక్షాధికారి వాళ్ళ తాత వాళ్ళ తాత లక్షాధికారి వాళ్ళ నాన్న కోటేశ్వరుడు దాస గొర్రెలు మేకలు పశువులు మంది అన్నీ ఉన్నాయండి ఏ కొదవలేదు కోట్లకు పడిగెత్తిన కుటుంబం కోట్లకి వారసుడు గొప్ప ఆస్తికి వారసుడు వాడు యాకోబు అతని జీవితం ఒంటరిగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది రేపు ఏమి తినాలో తెలియని పరిస్థితి రేపు ఏమి కట్టుకోవాలో తెలియని పరిస్థితి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఎవరు ఆదుకుంటారో తెలియని పరిస్థితి భవిష్యత్ అంతా శూన్యముగా చీకటిగా మారిన సందర్భాలు ప్రియులారా దేవుడు కొన్నిసార్లు మనల్ని ఈ గుహలాంటి అనుభవం నడిపిస్తాడు దేవుడు కొన్నిసార్లు మనల్ని ఈ అరణ్యపు అనుభవం దేవుడే పారిపోమంటున్నాడు తప్పేం లేదు కొన్నిసార్లు సమస్యలు ఉందంటే తప్పించుకొని వెళ్ళడం తప్పేం లేదు అక్కడే ఉండి పోట్లాడి 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 సమస్యలు తెచ్చుకోవడం కన మనం అక్కడ నుండి పక్కకు వెళ్ళడం తప్పేం లేదు ఆ నేను నాలాంటి అలాంటి పారిపోవచ్చా అని అని అనుకోకూడదు తప్పుకోవాలంతే స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఏరియా జీవితంలో ఒంటరిగా పారిపోవలసిన పరిస్థితి వచ్చింది అరణ్యపు అనుభవాలు రేపు పూటకి ఏం తినాలో తెలియని పరిస్థితి ఆహారాన్ని అందించేవాడు లేరు ఎక్కడో వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు ఎవరిదానికి ఎదురుగా కేరేతు వాగు ఒక ఇరుకైన వాగు ఆ వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు గొప్ప సీనియర్ పాస్టర్ అయిన ఆయన సామాన్యులకే కాదండి సామంతులు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు సామాన్యులని నిలబడేవాడు కాదు రాజు ఎదురు నిలబడి వాక్యాన్ని ప్రకటించేవాడు సాధారణమైన విషయమా ఎక్కడో బజార్లో నిలబడి వాక్యం చెప్పేవాడు కాదండి రాజనగరానికి వెళ్ళి ఎదురు నిలబడి వాక్యం బోధించినవాడు అలాంటి వాడితో దేవుడు అంటే వెళ్ళి కేరేతు వాగు దగ్గర కూర్చొని ఉండు ఇది ఒక అరణ్యపు అనుభవం ఏదో కాకోళ్ళ ద్వారా దేవుడు మనకు ఆహారాన్ని అందిస్తాడు ఆమెను చెప్పడం గట్టిగా తెల్ల తెల్లకాకో నల్ల కాకో చిన్న కాకు పెద్ద కాకు ఎవరినో దేవుడు పంపించి ఏదో ఒక దిక్కులు మనల్ని ఆదుకుంటాడు ఏదో ఒక దిక్కులు మనల్ని పోషిస్తాడు అభిషక్తిని చుట్టూ దేవుడు ఒక రక్షణ కోటగా ప్రభు నిలబడతాడు చెప్పకూడదు అందరి గట్టిగా హలలుయా సరే ఇరవై మూడు అద్దె మొదటి వచనం చదవండి ఒకటి గుహలో అరణ్యములో దుర్గమగా ప్రభు ఉన్నాడు రెండోదిగా ఇరవై మూడు ఒకటి చదవడీలు దావీదు ఎవరికి వినబడింది దేశాన్ని పరిపాలిస్తుండేది ఎవరు చెప్పాలండి ఎవరు ఎవరు పరిపాలిస్తున్నారు సౌలు కానీ వినబడింది ఎవరికి దావీదికి పట్టించుకోవాల్సింది ఎవరు కానీ పట్టించుకుంటుండేది ఎవరు అంతే కదండి పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోకపోగా సరే దావీదుకు వినపడింది చదవం అంతటి అంతటి నేను వెళ్ళి అని యూదా సైన్యం ఎదురుగా కేయిలాకు మేము వచ్చిన మరింత భయం కలుగును కదా దావీతో అన్నారు చూడండి దావీతో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేద్దామంటే ప్రభు తనను ప్రేరేపిస్తే ప్రభు సెలవిచ్చిన వెళ్ళి విజయం సాధించమంటే వెనక వెనకొక సమూహాలు ఉంటది వెనక్కి లాగుతుంటారు యోధా దేశంలోనే మనకు కాపుదల కాపుదల లేదు మరలా కేయిలాకి వెళ్ళి ఆ గొప్ప సైన్యంతో మనం ఏం యుద్ధం చేస్తాం దావీదు దావీతో ఉన్నవాళ్ళందరూ ఎవరండి నాలుగు వందల మంది ఉన్నారు దావీతో ఎవరు వాళ్ళు వాళ్ళ క్వాలిటీస్ చెప్పండి అప్పులు చేసిన వాళ్ళందరూ వచ్చి చేరారంట రెండవదిగా అసమాధానంగా సమాధానం లేని వాళ్ళందరూ వచ్చి చేరారు మూడలిగా ఇబ్బంది వాళ్ళు ఇబ్బందులు ఉన్నవాళ్ళు అప్పులు పాలైన వాళ్ళు అండ్ సమాధానం లేని వాళ్ళందరూ వచ్చి దావీతో నాలుగు వందల మంది చేరారంట వీళ్ళందరికీ ఏమయ్యాడు దావీదు ఆ చూడండి అంత పెద్ద పోస్ట్ స్తోత్రం చెప్పండి అందరికీ గట్టిగా అలా ఎవరికండి ఈయన పాస్ట్ గారు ఎవరికండి ఈయన కాపరి ఎవరికి నాయకుడు ఎవరికి అధిపతి అంటే అప్పులు చేసుకున్న వాళ్ళందరూ వస్తారు ఇక్కడికి కొన్నిసార్లు మన చుట్టూ తిరిగేవాళ్ళు అప్పులు చేసుకునే వాళ్ళందరూ మా చుట్టూ తిరుగుతుంటారు మాతో పాటు వెళుతుంటే దారిలో ఎవడు ఆపుతాడు బైక్ మీద వెళుతుంటే ఎడడి ఆయన బైక్ తోలుతున్నాడు నేను వెనుక కూర్చున్నాను అప్పించిన వాడు ఎవడు ఆపరే దగ్గర కిందకు అంటున్నాడు పచ్చి బూతులు అంతే ఇక ఇక నేను భయపడి ఎడడి కొంచెం దూరంగా నిలబడ్డాను పచ్చి బూతులు వినలేక చచ్చా నేను ఆ తర్వాత ఇస్తాను అంటున్నాడు కదా తర్వాత ఇస్తాడులేండి వదిలేండి అని అంటే ఆయన ఇకపోతే ఇస్తావా అంటున్నాడు అంత ఉపకారం నాకు వదిలేండి బాబు అన్నట్టు అప్పులు చేసిన వాళ్ళు దావీతో ఉన్నవాళ్ళు అంటే అప్పులు చేసిన వాళ్ళు అండ్ దావితో ఉన్న వాళ్ళు ఇబ్బంది ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కుటుంబ సమస్యలు భార్యను వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే భర్తను వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే దిక్కులేని వాళ్ళు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఎన్నో పోరాటాలు వీళ్ళందరూ వచ్చి దావితో చేరారు అండ్ ఇంకా చెప్పాలంటే సమాధానం లేదు సమాధానం లేని మనుషులతో మనం బతుకడం చాలా కష్టం కొంతమంది తల మీద అంతేకా అంటారు కదండి ఆ తల మీదే దరిద్రత కూర్చొని ఉంటుంది అనిపిస్తుంది కొందరితో కొందరు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా మనకు కొంతసేపు తల తలకై ఫోటో వచ్చేస్తుంది అంతే ఎందుకంటే సమాధానం లేని మనుషులతో మనం ట్రావెల్ చేయలేం సమాధానం చే లేని ప్రజలతో మనం జర్నీ చేయలేం ఇరిటేడ్ ఇరిటేట్ చేస్తుంటారు మనల్ని మనల్ని విసిగిస్తూ ఉంటారు వాళ్ళ మాటలు మనల్ని కలవరపరుస్తూ ఉంటుంది అవిశ్వాసపు మాటలు భక్తి లేని మాటలు భయాన్ని కలిగించే మాటలు వాళ్ళు భయపడుతూ మనల్ని భయపడుతూ ఉంటారు స్తోత్రం చెప్పండి అందుకని గట్టిగా డ్రైవింగ్ వాళ్ళ పక్కన భయపడే వాళ్ళు కూర్చోకూడదు ఏంటండి పెద్ద ప్రమాదం స్టీరింగ్ ఆయన చేతులు ఉంటుంది కానీ వీళ్ళు మొత్తం చెప్తుంటారు అడిగి అదిగోదు కదా పంది వచ్చింది ఇదిగో కుక్క వచ్చింది అదిగోదు దోమ వచ్చింది ఇదిగో కదా అంటుంటాడు ఏం చేస్తామండి అది అదిగోదు కదా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అదిగోదు అక్కడ అక్కడ ఒక బండి వస్తుందంటే మరి బండితో వాడు కదా చూసుకోవాలి అట్లా కొన్నిసార్లు కొందరు మన ప్రక్కన చేరి మనతో ఉండి వాళ్ళు సాధించలేరు మనల్ని సాధించనివ్వరు వాళ్ళు విశ్వాసంగా ఉండలేరు మనల్ని విశ్వాసముగా ఉండనివ్వరు వాళ్ళు ప్రార్థన చేయరు మనల్ని ప్రార్థన చేయనివ్వరు వాళ్ళు భక్తి చేయరు మనల్ని భక్తి చేయనివ్వరు ఇలా మనం వెనక్కి లాగుతున్న మనుషుల్ని వెంటబెట్టుకొని ఆయన కేయిలాకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది దేవుడు పొమ్మంటున్నాడు వీళ్ళేమో వద్దంటున్నారు దేవుడు వెళ్ళు వాళ్ళని రక్షించాలి వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు వీళ్ళేమో వెనక్కి లాగుతున్నారు దావిదు మరలా మరలా దేవుడి దగ్గర విచారణ చేసి ఆ కేయిల దగ్గరికి వెళితే అక్కడ పిలిష్టుడు వాళ్ళ ఆహారాన్ని అంతా పాడు చేస్తూ వాళ్ళ ఆహారాన్ని అంత స్వాధీనపరుచుకుంటున్నారు వాళ్ళ మీదకి వెళ్ళి అఖండ విజయాన్ని సాధించాడు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చిన్న గుంపుతో ఒక పెద్ద సైన్యాన్ని జయించాడు ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా హల ఊయా చదవండి అమ్మా ఇరవై మూడు అద్యం పన్నెండు వచ్చింది చదవండి జనులను సౌలు చేతికి అప్పగించుదరా అని దావిదు మరలా మనవి చేయగా వారు నేను అప్పగిస్తారని సెలవు అంటే కైలా అనుభవాలు ఏం తెలుసండి అండి వెనకలాగే గుంపు ఒకరు ఉంటారు తనతో పాటు ఇబ్బంది పడే వాళ్ళు అప్పులు వాళ్ళు ఉంటారు ఒకటి ఇదొక సమస్య రెండో సమస్య ఏంటంటే సౌలు అప్పటికే దావీదును వెతకాలని దావీదును పట్టుకోవాలని తిరుగుతూ ఉన్న సందర్భాల్లో ప్రార్థన చేస్తాడు వీళ్ళ మధ్యలో ఉన్నాడు కేయిల వాళ్ళని రక్షించాడు కాపాడాడు సో అక్కడ సేఫ్గా ఉన్నానని అనుకుంటూ ప్రార్థన చేశాడు దేవా మరి ప్రజలు వీళ్ళ సౌలు చేతికి నన్ను అప్పగిస్తారంటే దేవుడు అన్నాడు తప్పక వాళ్ళు అప్పగిస్తారు అంటే దాని అర్థం ఏంటంటే మనం కొందరిని నమ్ముతాము ఆ నమ్మిన మనుషులు మనల్ని మోసం చేస్తారు మన కొందరిని విపరీతంగా నమ్ముతాము వాళ్ళే మనల్ని వంచనలో ముంచుతారు విశ్వాసయాతలు సాగిపోతుండగా అభిషక్తుల జీవితంలో జరిగే కార్యాలంటే మనం చాలామంది నష్టపోవడానికంటే ఎవరినో నమ్మి ఎవరి మీదో ఆధారపడి ఎవరికో మేలు చేసి ఎవరికో ఉపకారం చేసి మనుషులు ఎలా ఉన్నారంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ఎదుటి మనిషి మనకు ఉపకారం చేసినప్పుడు నీవు తిరిగి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం తలపెట్టకూడదు ఎదుటి మనిషి మనకు మేలు చేసినప్పుడు నువ్వు తిరిగి మేలు చేయకపోయినా ఏమీ నష్టం లేదు అలా ఉండిపో అలా ప్రశాంతంగా ఉండిపో నీవు చేయకపోయినా నష్టం లేదు వాళ్ళకి ఏదో ఒక నుండి సహాయం వస్తుంది కానీ కీడు మాత్రం తల పెట్టకూడదు అలా చేసామనుకోండి మేలు పొంది తిరిగి కీడు చేసేవాడి తల మీద కీడు తొలగిపోకుండా నిలిచిపోతుంది అంట మీకు అర్థమైంది ఈ మాట మేలు పొంది తిరిగి కీడు చేసేవాడు అన్నాడు కదా ఆ కీడు చేసేవాడి తల మీద కీడు తొలగిపోకుండా అలాగే ఉండిపోతుంది కేయిలా ప్రజలు పిలిచిన చేతులు అల్లాడిపోతుంటే పట్టించుకోవలసిన రాజు పట్టించుకోలేదు కాపాడవలసిన రాజు వచ్చి కాపాడలేదు యుద్ధం చేయవలసిన రాజు వచ్చి యుద్ధం చేయలేదు బాధ్యత తీసుకోవలసిన మనిషి ఏమో బాధ్యత తీసుకోకుండా ప్రవర్తించాడు నిలబడవలసిన వాడు నిలబడలేదు కాపాడవలసిన వాడు కాపాడలేదు దావిదు వాళ్ళ కోసం ప్రాణాన్ని తెగించి ఒక చిన్న సమూహంతో వెళ్ళి తనతో ఉన్నవాళ్ళు వద్దు 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 అని చెప్తున్నా కూడా వాళ్ళని కూడా పురికొల్పి ప్రోత్సహించి వెళ్ళి కేయిలా ప్రజల్ని రక్షిస్తే ఇప్పుడు వాళ్ళు దావేదిని సౌలు చేతికి అప్పగించడానికి సిద్ధపడ్డారు లైఫ్లో చాలాసార్లు ఇలాగే జరుగుతుంటుంది మేలు చేసి మేలు చేసి చాలామంది నాతో చెప్తుంటే అదే అనిపిస్తా అంటే ఆపదంటే ఆపదంటే యాభై లక్షల రూపాయలు ఇచ్చారంట ఎంత ఇచ్చారంటే ఆపద పెద్ద ప్రమాదం వచ్చిందని యాభై లక్షల రూపాయలు మా దగ్గర కొంత ఉంటే మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చి అయ్యో నా సహోదరి కదా మా తోటి సహోదరి కదా ఆపదలో ఉన్నారని యాభై లక్షల రూపాయలు ఇచ్చామన్నా మా డబ్బు పోతే పోయింది మా పది లక్షలు పోతే పర్వాలేదు అన్న వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేను నేను మధ్యలో నిలబడి నలభై లక్షలు ఇప్పించాను నా డబ్బు నిదానంగా ఇచ్చిన పర్వాలేదు కనీసం వాళ్ళ డబ్బులని వాళ్ళు మా ఇంటి మీదకి వస్తున్నారు మా ఇంట్లో వాళ్ళకి తెలిసే పెద్ద గొడవలు అవుతాయి నేను నమ్మి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ గురించి సిఫారసు చేశాను ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం నీవు కదా ఇచ్చింది మాకు మా ఆమెతో మాకు సంబంధం లేదు నీతోనే మాకు సంబంధం నీవే కదా నీ ముఖమే చూసి ఇచ్చాం నీవే మాకు ఇవ్వాలని కూర్చుంటున్నారు నలభై లక్షల రూపాయలు నేను ఎక్కడి నుండి తెచ్చిచ్చేదన్నయ్య కానీ ఆవిడ మొహం చాటేస్తుంది ఫోన్ కట్టేస్తుంది ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది స్పందించట్లేదు నేను వస్తున్నాను తెలిస్తే తప్పించుకుని వెళ్ళిపోతుంది మొత్తం మీద ఎక్కడో మొత్తం మీద కాపు కాసి ఆమెను పట్టుకున్న సమాధానం సరిగా చెప్పట్లేదా ఏం చేయమంటావు ఇప్పుడు లేదు ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు చంపేస్తావా చంపే తీసుకు చెప్పు తీసుకొని కొట్టే నీ 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 కసిది చెప్పు తీసుకుని నేను కొట్టేసే అంతకుమించి నేనేం చేయలేనని చెప్పి అలా మాట్లాడితే నేనేం చేయలేదు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు కనీసం అదేమన్నా చెప్పంటే నేను చెప్పలేను మేలు పొందినప్పుడు సరే తిరిగి నేనే వడ్డీకి ఇవ్వలేదన్నయ్యా వాళ్ళ దగ్గర నేనేదో మధ్యలో నిలబడి సిఫారసు చేసి ఇప్పించాను నా తోటి సహోదరి కదా నేను ఆమె మీద కలిసి ప్రార్థనకు వచ్చాడు నేను ఆమె మీద కలిసి చాలా చోట్లకి వెళ్ళు నేను ఆమె మీద కలిసి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నాం నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను నాకు ప్రియమైన సహోదరి అనుకున్నాను దేవుడిచ్చిన ఒక బిడ్డ అనుకున్నాను దేవుడిచ్చిన సహోదరి అనుకున్నాను జీవితకాలం అంతా మేము ఇలా కలిసి ఉందామని అనుకున్నాము నాకు ఒక మంచి ప్రార్థన పర్రాలు లేకపోతే భక్తి పర్రాలు దొరికింది ఇలాంటి స్నేహితులు దొరకడం గొప్పది అని నేను భావించాను ఇప్పుడు ఆమె నా ప్రాణం మీదకి వచ్చింది ఏం చేయాలో తెలియట్లేదు ఆమె కానీ డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో కానీ తెలిస్తే చావడం తప్ప వేరొక పరిష్కారం లేదని దుఃఖపడుతుంది ఆ సహోదరి ఇలా ఎంతోమంది మన ద్వారా మేలు పొందుకొని మన ద్వారా ఉపకారం పొందుకొని మన ద్వారా ఒక స్థితికి వచ్చి మన ద్వారా కాపాడబడి మన ఇంట్లో తిని మన ఇంట్లో పెరిగి చాలా కుటుంబాలు మీరు చూడండి తిన్న ఇంటికి వాసాలు లేక పెడతారంటారు కదండి తిన్న ఇంటికి వాసాలు లెక్క పెడతారు అంటారు ఆ ఇంట్లోనే తిని ఆ ఇంటికి కీడు తలపెడుతుంటారు ఆ పరిచరలో ఉండి ఆ పరిచరకి కీడు చేస్తూ ఉంటారు ఆ మందిరంలో ఉండి ఆ మందిరానికి కీడు తలపెడుతుంటారు ఆ సేవకులతో ఉండి వాళ్ళకి కీడు తలపెడుతూ ఉంటారు ఆ కుటుంబంతో ఆ కుటుంబంతో కలిసి ఉండి ఆ కుటుంబానికి కీడు తలపెడుతున్నారు అలాంటి వాళ్ళు కేయిల ప్రజలు కానీ దావీదు ప్రార్థన చేస్తే దేవుడు దేవుడికి దేవుడు దావిదుకు ఇచ్చి కేల వాళ్ళు నిన్ను పట్టిస్తారు అప్పగిస్తారు సౌలు చేతికి అప్పగిస్తారు అని దేవుడు ఆలోచన చెప్తే ఆ మోసపూరితమైన మనుషుల మధ్యలో దావిదికి దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కూడా మందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలాయా హాలాయా మనం ఏం చేద్దామండి దేవుడు ఆయా సందర్భాల్లో మనల్ని ఎవరి మధ్యలోకి పంపిస్తారంటే తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలాగా పంపిస్తాడు తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలాగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రభు ఇది న్యాయమేనా నాకు ఈ వాక్యం చదివినప్పుడు అనిపిస్తూ ఉంటుంది దేవా ఇది న్యాయమేనా తోడేళ్ళ మధ్యలో తోడేళ్ళలాగా పంపిస్తే సై అంటే సై అని చూసుకుందాం కాచుకుందాం అని ఏదో అనవచ్చు కయ్యానికి కాలు దూవచ్చు నీవేం చేస్తావు నేను కూడా అదే చేస్తానే నీవు చూసుకుంటానంటే నేను కూడా చూసుకుంటాను అనవచ్చు అవి తోడేళ్ళు అయితే మనం కూడా తోడేళ్ళలాగా వాటి మీద దాడి చేస్తే పర్వాలేదు లేదా గొర్రెపిల్ల మధ్యలో గొర్రెపిల్లలాగా పంపిస్తే గొడవే లేదు ప్రశాంతంగా ఉండిపోవచ్చు చుట్టూ లాంటి మనుషుల మధ్యలో దేవుడు మనల్ని గొర్రెపిల్లలాగా ఉంచుంటాడు తోడేళ్ళ లాంటి మనుషులు దొరికితే చీల్చి చెండాడతారు తోడేళ్ళుకున్నంత శక్తి తోడేళ్ళుకునేంత బలం తోడేళ్ళుకున్నంత జ్ఞానం తోడేళ్ళుకున్నంత జ్ఞా ఏ ఆ శక్తి గొర్రెపిల్లకు ఉండదు గొర్రెపిల్ల వాటి మధ్యలో తనని తను ఎలా కాపాడుకుంటుంది అని నేను ఆలోచిస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు తోడేళ్ళ మధ్యలో మిమ్మల్ని గొర్రెలాగా పంపించినప్పటికీ గొర్రెలకు నేను మంచి కాపరిని గొర్రెలను తోలుకుని వెళ్ళేటప్పుడు ఎలా నా గొర్రెలకు నేను ముందుగా నడుస్తాను కూడా అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా కేయిలా లాంటి మనుషులు మోసం చేసే మనుషులు మనకు అపకారం చేసే మనుషులు మనకు అపాయన కలిగించే మనుషులు మన చుట్టూ ఉన్న మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్రయ దుర్గమ్మగా ఉండి మనల్ని నడిపించునుగాక నడిపించునుగాక హాలయలుయా మోసపూరిత మనుషులు నెహిమ్యా గ్రంథం ఆరోగ్యం పదవచ్చును ఒక సందర్భం చదవండి నెహేమ్య గ్రంథం ఆరో అద్యం పదవచ్చును నెహేమ్యా అటు తర్వాత అటు తర్వాత మెహేతబేలు పుట్టిన దళ కుమారుడైన యొక్క ఇంటికి వచ్చి శాయ యొక్క ఇంటికి షమాయ యొక్క ఇంటికి వచ్చాను అతడు అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడేను నిర్బంధించబడేను అతడు అతడు ఆ రాత్రి రాత్రి వాళ్ళు వస్తారు గను దేవుని మందిర దేవుని మందిర గర్భాలయంలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్న మనం తలుపులు వేసుకునేది రెండు అని చెప్పగా నేను నా వంటి వాడి వంటి వాడు పారిపోవచ్చునా నేను నా ప్రాణాన్ని ప్రాణి రక్షించుకున్న గర్పాలేమునమును ప్రవేశింపవచ్చునా నేను అందులో ప్రణేయలు అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతని పంపలేదనియు టోబి అయు అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటే చూడండి చదువుబడిన మాటలో టోబి అనే వాడు సన్ వాడు నెహిమే ప్రాకారాలు కడుతున్నప్పుడు వ్యతిరేకంగా పనిచేసిన సమూహాలు అవి అప్పుడు చూడండి ఆయన పేరేంటమ్మాదమ్మా బచ్చిద్దా కుమార్ నాడు కదా ఆయన ఎవరు మనం వెళ్ళి షమయ అనే ఒక వ్యక్తి అంటాడు నెహమేతో మనం వెళ్ళి గర్భాలయంలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని అక్కడ ఉండిపోతుంది నీ మీదికి రాత్రి వచ్చేస్తున్నాడు ఈ రాత్రి వచ్చి నేను నీ మీద దాడి చేస్తారు ఈ రాత్రి వచ్చి నేను చంపేస్తారు మనం వెళ్ళి గర్భాలయం దేవాలయపు గర్భాలయంలోనికి వెళ్ళి అక్కడ దాక్కుందాం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ తల దాచుకుందాం తలుపు వేసుకుందాం అంటే ఒప్పుకోలేదు నేహమి ఎందుకంటే ప్రియులరా గర్భాలయము లేకపోతే ఆ అతి పరిశుద్ధ స్థలం అనేది యాజకులు మాత్రమే దాంట్లో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి అలాంటి ఒక పరిశుద్ధమైన స్థలం ఆ స్థలములోనికి వెళదామని చెప్పి ప్రేరేపిస్తున్నాడు ఒకవేళ అలా ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరణకు నెహమే లోబడి లోపలికి వెళ్ళాడే అనుకోండి యూదులందరి మనసులో నెహయ్య మీద ఆ నెహేమ్య మీద అసహ్యత కలుగుతుంది అసహించుకుంటారు ఎందుకంటే ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళాలి ఆ గర్భాలయంలోనికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు తనకు ఒక పద్ధతి ఉంటుంది క్రమం ఉంటుంది క్రమం తప్పేటట్లు వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించినట్లు ప్రేరేపించాడు కానీ ఏమే ఒప్పుకోలేదు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి క్షమాయామయా క్షమయా అనేవాడికి లంచం ఇచ్చి అట్లా ప్రేరేపించారంట శత్రులు చూడండి మన చుట్టూ ఉన్న మనుషులు కొనేస్తూ ఉంటారు డబ్బులు పెట్టి కొనేస్తూ ఉంటారు మన ఇంటి గుట్టంతా వాళ్ళు తెలుసుకోవడానికి మన ఇంట్లోని ఎవరినొకరు కొనేసి ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలే కదా నా కొడుకే కదా నా కూతురే కదా నా కోడలే కదా మా ఫ్యామిలీ మెంబర్సే కదా మా మేనత్తే కదా మా పెద్దమ్మే కదా మా ఫ్యామిలీ కదా అని మనం అనుకోవడానికి లేదు ఏదో వాళ్ళని మంచి చేసుకుని వాళ్ళని మంచి చేసుకుని వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి ఏదో లంచం ఇచ్చి వాళ్ళు నీ నీ రహస్యమంతా తెలుసుకోవాలని నీ వివరాలని తెలుసుకోవాలని మనుషుల్ని మీ చుట్టు పెట్టుంటారు మనం తెలుసుకోలేము మన మన కాదా అని మనం భావిస్తూ ఉంటాం అలాంటి సందర్భాలు కూడా భయపడవలసిన అవసరం లేదు కేయిలా ప్రజలు వెళ్ళు నమ్మి మనం వాళ్ళ దగ్గర నమ్మి వాళ్ళ దగ్గర మనం వెళ్ళి ఆశ్రయాన్ని తీసుకున్నప్పుడు ఆశ్రయంలో చేర్చుకున్నట్టే ఉంటారు కానీ మనల్ని అల్లరి పాలు చేయాలని అవమానం పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు అందుకే రహస్యాలు అనేది ఒక మనిషి దగ్గర ఉంటేనే రహస్యం అది రెండు మనిషి దగ్గరికి వెళ్తే ఆ రహస్యం అనేది ఉండదు అందుకే ఎవరి దగ్గర మనం మాట్లాడాలి ఎవరి దగ్గర ఏం చెప్పాలి చాలా జాగ్రత్తగా ఉండాలి స్తోత్రం చెప్పడం గట్టిగా మనోళ్లే కదా అని నీవు చెప్పేవనుకో వాళ్ళు మనోళ్లే కాదని ఇంకొకరు చెప్పి వాళ్ళు మనోళ్లే కాదని ఇంకొకరు చెప్పి తెల్లారులోపుడు ఊరంతా తెలిసిపోయింది ఎందుకక్క ఇలా చేసావంటే ఆ మాట చేస్తుందని నేను అనుకోలేదయ్యా అంటారు తర్వాత కాబట్టి మోసపూరితమైన మనుషులు వంచే మనుషుల మధ్యలో ఒకళ్ళని ఉన్నావేమో దావిదుకు దేవుడు అభిషిక్తునికి దేవుడు రక్షణ దుర్గమై ఉంటాడు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఇంకొక మాట కూడా చదవండి ఇరవై మూడవ అధ్యాయం సమూయలు మొదటి గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారు వాక్యాన్ని చదువుదాం అప్పుడు సౌలు కుమారుడైన యోనా తాను లేచి వనములో నున్న దావీదు పద్నాలుగు అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందును కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున జీపు అను అరణ్యమున ఒక పర్వత ఒక పర్వతమందు నివాసం చేయించుండెను సౌలు అను సౌలు అనుదినము అతన్ని వెతికినను దేవుడు సౌలు చేతిని అప్పగించు అనుదిన వెతికినాడు ఏం పనులండి ఇది ఏం పోయే కాలం రా బాబు అరే పరిపాలన చేసుకోరా స్వామి నీ పరిపాలన నువ్వు నీ నీ సంగతి నువ్వు చూసుకోరంటే అనుదినము దాబిదిన మీద కూడా వెంటరా బాబు కొందరు ఏంటో మరి వాళ్ళ పనులన్నీ వదిలేసి మన మీద పడి చేస్తుంటారు అసలు స్తోత్రం చెప్పడం గట్టిగా హాలే లోయా సరే ఎప్పుడు నెలకొకసారి టార్గెట్ చేసారు అనుదినము అనుదినము అనుదినం డైలీ ఉదయాన్నే లేవగానే సౌలు ప్రోగ్రామ్ తెలుసు అంటే ఉదయాన్నే లేవగానే ఫ్రెష్ అవ్వడం బ్రేక్ఫాస్ట్ చేయడం బ్రేక్ఫాస్ట్ చేసి ఏది ఉద్యోగానికి వెళ్తారు కదా అట్లా సౌలుని దాబీదని వెతకడానికి బయలుదేరండి ఇదే పని అనుదినం 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 ఆయనేమో రోజు వెతకడం ఈయనో రోజు తప్పించుకోవడం ఆయన రోజు తరమడం ఈయన రోజు తప్పించుకోవడం కొన్నిసార్లు మన లైఫ్లో అనుదినము అనుదినము అనుదినం ఒక్క రోజు కాదు ఏ అరణ్యం ఇది జీపు అనే అరణ్యం స్తోత్రం చెప్పండి తగినట్టుగా అదుల్లాము అనుభవం అంటే గుహ అరణ్యం అపనుభం కెయిలా అనుభవం అంటే నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు మూడవదిగా ఈ జీపు అనే అనుభవాలు ఏంటంటే అనుదినం అనుదినం ప్రతిదినం 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 ఎప్పుడో ఒకరోజు గొంతు నొప్పి వస్తే పర్వాలేదు రోజు గొంతు నొప్పి వస్తే ఆడండి పడింది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్వరం వస్తే మంచిది ఇయర్లీ వన్స్ ఫీవర్ వస్తే మంచిదే అంటే ఒంట్లో ఉన్న వేడి అంతా బయట వేసేస్తుందంట మంచిదే అంటారు మరి ఇయర్లీ వన్స్ ఫీవర్ రావాలి జ్వరం రావాలంట ఎప్పుడో సంవత్సరానికో ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కడుపు క్లీన్ అయితే మంచిది కానీ ప్రతిరోజు క్లీన్ అవుతున్నట్టేట ప్రతిదినం 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 పోరాటం కొన్నిసార్లు రోజు రోజులు లేస్తే ఈరోజు ఏ ప్రాబ్లము ఏ దిక్కుల నుండి సమస్య వస్తుందో ఏ దిక్కు నుండి ఆపద వస్తుందో ఏ సమస్యలు వస్తుందో ఏ ఫోన్ కాల్ వస్తుందో పిల్లలు ఏ సమస్య తెస్తారో నా భర్త ఏ సమస్యను కొనితేస్తాడో నా భార్య ఏ సమస్యను తీసుకొస్తుందో కుటుంబ పరువు ఏమవుతుందో భక్తుల నుండి త్రొట్టి పోతామేమో దేవుని సన్నిధికి దూరం అయిపోతామో ఈ సమస్యలేంటి ఈ రుణ బాధలేంటి ప్రతిదినం ప్రతిదినం సాతాను తరుముతానే ఉంటాడు తరుముతూనే ఉంటాడు అదేంటో కానీ సాతాను దృష్టి దేవుడు ఎవరి మీద దృష్టిని నిలుపుతాడో సాతాను కూడా వాళ్ళ మీద దృష్టి నిలుపుతాడు మీరు బైబిల్లో ఫ్రమ్ ద బిగినింగ్ నుండి చదువుకుంటూ వస్తే దేవుడు అన్నాడు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది నిన్ను నీవు ఆయన మడి మీద కొడతావు నిన్ను వాడి తల మీద నీ తలను చెతగ కొడతాడని ఆది కాండలో దేవుడు ఒక లింట్ ఇచ్చాడు స్తోత్రం చెప్పడం జరిగినట్టుగా ఈ దేవుడే చెప్పాడు ప్రవచనం అది నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుందని సాంతానగఢతో సర్పంతో దేవుడు అన్నాడు నీ సంతానానికి ఇంకా అప్పటి నుండి సాంతానగఢ ఫోకస్ అంతా స్త్రీ సంతానం ఎవరు ఎవరు అంటుంటే ఫస్ట్ స్త్రీ సంతానం ఎవరంటే కయ్యును హేబేలు కయ్యూను హేబేలు అయితే కయ్యూనైతే కయ్యూని క్యారెక్టర్ తెలుసు కదండి ఆయన దేవుడు స్వీకరించడం తెలిసింది హేబెల్ క్వాలిటీస్ కొన్ని తన పద్ధతులు కానీ ఆ ప్రవర్తనల్ని చూసినప్పుడు ఓహో ఈ నేనేమో స్త్రీ సంతానం అంటే స్త్రీ అంటే అవ్వమ్మే కదా ఆమె సంతానం ఎవరు ఏబేలు ఈడు నాకేదో కీడు చేసేటట్టున్నాడు అని కయ్యుని రెచ్చగొట్టి హేబెల్ని చంపించేశాడు సాంతానగా ఫోకస్ ఎల్లప్పుడూ దేవుని మెడిల్ మీదే ఉంటుందండి ప్రతిదినం ప్రతిదినం వెంటాడుతూనే ఉంటాడు ఆ తర్వాత మోసకాలంలో మోస అనేవాడు వస్తాడు ఐగుప్త చేసిన వారిని విడిపిస్తాడంటే ఓహో ఇతడు కాబోలు అని మోస మీద ఫోకస్ చేస్తూ వచ్చాడు అందుకే ఆ రోజులు పుట్టిన బిడ్డలందరినీ కూడా చంపుతూ ఫలోని మనసుని ప్రేరేపిస్తే పుట్టిన పిల్లలందరినీ చంపడం మొదలెట్టాడు మగపిల్లలందరూ చంపడం మొదలెట్టాడు ఇలా చదువుకుంటూ వెళ్తే చరిత్రను చదువుకుంటే ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు రెండేళ్ల లోపలున్న చంటి బిడ్డలందరినీ చంపేస్తూ వచ్చారు సాంతనగడ్డు దృష్టి దినదినము దినదినము దినదినం అపవాది శోధన ఏదో ఒక దిక్కు నుండి ఏ రూపంలో వస్తాడో తెలియదు కొడుకు రూపంలో రావచ్చు కోత్రు రూపంలో రావచ్చు తెలిసిన వాళ్ళ రూపంలో రావచ్చు స్నేహితుల రూపంలో రావచ్చు ఏ దిక్కుల నుండైనా శత్రు మనల్ని వెంటాడొచ్చండి దావీది జీవితంలో జీపు అరణ్యములో కలిగిన అనుభవం ఏంటంటే ప్రతిదినం 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 సౌలు దావీదని వెదుగుతూ ఉన్నప్పటికీ దేవుడు సౌలు చేతికి దావీదిని అప్పగించలేదు చెప్పట్లు కూడా ఏదేమందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హలో దేవుడు మనల్ని అప్పగించకపోతే లోకమంతా ఏకమైన మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు ఏ సమస్య మనల్ని తాకడానికి అవకాశమే లేదు ఆమె చెప్పడం అందరు గట్టిగా ప్రిల్లరా అభిషిక్తుని చుట్టూ దేవుడు ఒక రక్షణ వలయంలాగా ఉంటాడు అభిషిక్తుని చుట్టూ దేవుడు ఒక రక్షణ దుర్గంలాగా ఉంటాడు అభిషేకించబడిన వారి చుట్టూ దేవుడు ఒక ప్రాకారంలాగా ఉంటాడు ఏ ప్రమాదం మనందరు ప్రతిరోజు రాని సమస్యలు అలవాటు చేసుకోవాలి మనం ఓహో ఓకే నిన్న ఒక సమస్య జయించాను ఈరోజు ఈ సమస్య టేక్ ఇట్ ఈజీ స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఈజీగా తీసుకోవడం ఓకే నిన్న ఒకటి జయించాను ఓహో ఈరోజు ఈ రూపంలో వచ్చావా జయిస్తాను నా దేవుడు నన్ను నీ చేతికి అప్పగించేంతవరకు నీవు నన్ను ఏమీ చేయలేవు ప్రైస్ అలాడ్ హాలలుయా కంటిన్యూ చేయండి ఇంక ముగించేస్తాను నేను ఆ కంటిన్యూ చేయండి తన ప్రాణము తీటకై సౌలు బయలుదేరినని తెలుసుకుని తెలుసుకుని జీ పరణ్యంలో ఒక వనమున దిగను ఒక వనములు చూడండి ఒక అభిషేకించబడిన ఏంటండి పోరాటాలు ఆ వనములు దిగను అప్పుడు సౌలు కుమారుడైన యోనాథ సౌలు కుమారుడైన యోనాథను లేచి వనములో వనములో ఉన్న దావీదునకు

మనల్ని ఆదరించడానికి శక్తిగల దేవుడు సమర్థుడైన దేవుడు జీపు అరణ్యములో మనల్ని బలపరచడాని కోసం దేవుడు ఎవరినో పంపిస్తాడు ఆమె చెప్పడం గట్టిగా హలో లూయా చాలాసార్లు మీరు అలసిపోయి సమస్యలు పోయి వింటున్నారా అలసిపోయి సమస్యలు పోయి ఎన్నో పోరాటాలు కొన్ని కుటుంబాల గురించి చూస్తున్న ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు భర్త రక్షించబడలేదు నీచంగా మాట్లాడతాడు పిల్లల మీద పిల్లల ముందే ఆ తల్లిని ఎట్లా పడితేటో మాట్లాడతాడు చచ్చిపోవాలనిపిస్తుందన్న నా పిల్లల ముందు అసహ్యంగా మాట్లాడుతున్నాడు నాకు అవమానంగా ఉంటుందన్న వీడు ఎప్పుడు మారుతాడో తెలియట్లేదు నా పిల్లలు అసలు నా పిల్లలు నన్ను గౌరవంగా చూడట్లేదు అన్నయ్య నేను కన్న పిల్లలే వేళ్ళు నాదే కళ్ళు నాదే నా వేళ్ళే నా కళ్ళును పొడిస్తే ఎట్లా నా పిల్లలు నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ప్రతిదినం ప్రతిదినం నాకు ఏదో ఒక సమస్య ఈ సమస్యలో నేను దేవుని మందిరానికి వస్తాను ఇక్కడికి వచ్చి కన్నీళ్లతో కూడా వస్తాను ఇక్కడ గడిపిన ఒక గంట సేపు రెండు గంటల సేపు నేను ఏ ప్రాబ్లంతో వస్తానో అదే విషయాన్ని ప్రభు మీ నోట ఆ మాట నుంచి ప్రభు నన్ను బలపరుస్తూ ఉంటాడు చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హలోయా చాలామంది ఆ మధ్య చెప్పు కరోనా కాలంలో కరోనా సమయంలో ఒంటరి గోవ్వులాగా మొలుగుతున్న సమయంలో సాయంకాలం అయితే చాలు హుస్సన్నా మినిస్ట్రీస్ వాళ్ళ లైవ్ హుస్సన్న సేవకులు వాళ్ళు చెప్తున్న దేవుని మాటలు మమ్మల్ని ప్రతిరోజు ఆ ఒక రెండు గంటలు లేకపోతే మూడు గంటలు మేము విన్న ఆ వాక్యం ఆ రోజంతటి కావలసిన ఇచ్చేది మరుసటి రోజు మరలా ఎదురు చూస్తుండేవాడు రోజంతా ఒంటరితనం రోజంతా ఒంటరితనం ఒకరి ముఖొకరు చూసుకొని ఆ ఇంట్లో ఆ ఇద్దరు లేకపోతే కొందరు ఒంటరిగా ఉండే అనుభవాలు ఎక్కడో చిక్కుకొని ఎక్కడో ఇరుక్కుని చాలా సమస్యలు ఉన్నాయి ప్రైజులు నాకు తెలిసిన ఒక బ్రదరు నాడు ఆయన ఎక్కడికో వెళ్ళారంట అక్కడ చిక్కుకుపోయాడు అంతేకాదు తిరిగి వెళ్ళడానికి అవకాశం లేక చివరికి గూడ్స్ బండి ఉంటుంది తెలుసు కదండి ఆ గూడ్స్ బండిలో ఎక్కి చాలా చాలా తిప్పులు పడి వెళ్ళి చేరుకున్నాడు మొత్తం మీద గమ్యానికి ఒంటరితనం అనేది మనిషిని కృంగిదీసి బలహీనపరచబడిన సందర్భాలు ఆ సమయాలన్నిట్లో దేవుడు తన వాక్కును పంపించి తన ప్రవక్తలను పంపించి తన సేవకులను పంపించి తన మాటలు పంపించి కృంగిన మనల్ని దేవుడు నింగికి లేవనెత్తుతాడు చెప్పకూడదాం అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా ఎంత చక్కని మాట చూడండి ఆ మాట ఎంత ఆదరణ కలిగిస్తారు ఇంకొకసారి జోన తాను చెప్పిన మాటలు చదవండి మా నీవు దావే దగ్గర నిన్ను పట్టుకోలేడు చూడండి శత్రు ఇంట్లో నుండి మనకు వచ్చి మన ధైర్యపడ నిన్ను పట్టుకోలేడు మా నాన్న నిన్నేమీ చేయలేడు ఆమె చెప్పండి గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఏ శత్రు నన్ను ఏమి చేయలేడు అని చెప్పండి ఏ శత్రు నన్ను ఏమి చేయలేడు ఆమె ఏ అపవాది నన్ను ఏమి చేయలేడు సాతానుగాడు ఏమీ చేయలేడు సాతానుగాడు సిగ్గుపడతాడని అని చెప్పండి ఏది సాతన మీద అంత కనికరం ఎందుకు మీకు సాతానుగాడు నన్ను ఏమి చేయలేడు అనండి పక్కన వాళ్ళని చూసి చెప్పండి సాతానుగాడు నన్ను ఏమి చేయలేడని చెప్పండి హాలేలుయా త్యోనాథన్ చెప్తున్నాడు సౌలు కొడుకోవచ్చు అంటాడు దావీదు మా నాన్న నిన్నేమి చేయలేడు చదవండి నీవు భయపడవద్దు నీవెందుకురా బాబు భయపడతావు నీవు అభిషేకించబడిన వాడు ఆమె చెప్పడం గట్టిగా దావీదు నువ్వు భయపడవద్దు మా నాన్న నేనేమి చేయలేడు నీవు రాజు నీవు ఇస్రాయేల్ ప్రజలకు రాజు అవుతావు ఇస్రాయేల్ ప్రజలకు రాజు అవుతావు నేను నీకు గొప్ప మనసు నీవు రాజు అవుతావురా నేను నీకు సహకారంగా ఉంటాను ఎవరికి సహకారంగా ఉండాలి అయినా వాళ్ళ నాన్న సహకారంగా ఉండాలి యోనా తాను మంచి మనస్సున్నవాడండి యోనా తాను దైవ చిత్తాన్ని ఎరిగినవాడు యోనా తాను దేవుని ప్రణాళికను ఎరిగినవాడు తండ్రి అయినంత మాత్రానికి తండ్రి చేస్తున్న తప్పును సమర్థించేవాడు కాదు తప్పు చేస్తే ఎవరు చేసిన తప్పే మన అనంత మాత్రానికి వాళ్ళు చేసిన తప్పు ఒప్పు కాదు మనవాళ్ళు కాదన్నంత మాత్రానికి ఒప్పు తప్పు కాదండి కాకుండా పోదు కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే దైవ ప్రణాళికను గుర్తిరిగి అంటాడు నీవెందుకరా భయపడతావు స్తోత్రం చెప్పడం గట్టిగా పక్కన వాళ్ళని చూసి చెప్పండి మీరెందుకమ్మా భయపడతావు అని అనిచ్చు ఎందుకమ్మా నువ్వు భయపడతావు ఎందుకు బ్రదర్ మీరు భయపడతారు ఎందుకు బ్రో మీరు భయపడుతున్నారని చెప్పండి హలోయ ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది ఆ మాటలు ఆమె నేను ఒకసారి చాలా బాధపడతా ఉన్నాను ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఏంటయ్యా అంటే ఇవి ఉంటాయి కదండి సేవలో ఎన్నో పోరాటాలు ఉంటాయి కదా ప్రైజ్ ఎలాడు నీవెందుకయ్యా భయపడతావు నిప్పును చూస్తే గడ్డి భయపడాలి బంగారం కాదు ఎంత గొప్ప మాట అండి నిప్పుని చూస్తే ఎవరు భయపడతారు గడ్డి భయపడుతుందయ్యా బంగారానికి ఏంటి భయం గడ్డి అయితే నేను కాలిపోతానేమని గడ్డి భయపడుతుంది నీవు బంగారు బాబు నీవు బంగారం బాబు నీకెందుకు భయం నీ జీవితంలోకి వెళ్ళాను నిప్పు నీ మీద పడినా నీవు నిప్పులు పడినా బయటకు వచ్చేటప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడి బయటకు వస్తే చెప్పడం కూడా అదే గట్టి గట్టి గట్టిగా హాలూయా నిజమే నన్ను ఎంతో ధైర్యపరిచిన మాటలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు నా కోసం ప్రార్థన చేసి చాలా చాలామంది ఉన్నారు సేవలో ఎన్ని పోరాటాలు వచ్చినా భయపడవలసిన అవసరం లేదు ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలూయా దావిధ నీవెందుకు భయపడతావు నీవెందుకు భయపడతావు మా నాన్న నిన్నేమీ చేయలేడు చదవండి ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఆయన కూడా తెలుసు సైతన్ గడు కూడా తెలుసండి దేవుడు మనతో ఉన్నాడని ఆమె చెప్పండి తర్గట్టిగా మనకే తెలియట్లా నీకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో నీకు ఇచ్చిన వరాలు ఏంటో నీ తలాంతులు ఏంటో నీవనుకుంటే ఏదైనా చేయగలుగుతావు అనే సంగతి నీకు తెలియట్లా నిజమేనండి చాలా వరకు మన మన ఎనర్జీ లెవెల్స్ ఏంటో మనకు తెలియదు స్తోత్రం చెప్పండి అదే గట్టిగా నీ శక్తి ఏంటో నీకున్న వరాలేంటో నీకున్న ఏంటో నీ చుట్టూ ఉన్న ఆ రక్షణ వలయం ఏంటో నీ చుట్టూ నా ఆయన కాపుదలేంటో నీ చుట్టూ దేవుడు నీకు ఇస్తున్న ఆ రక్షణ అనుభవాలు ఏంటో నీ పట్ల ఆయన ప్రణాళిక చేసిన ప్రణాళిక ఏంటో మనకు తెలీదు సాధన తెలుసు అమే మనం తెలుసుకుంటే మంచిదని దేవుని ప్రేమను బట్టి తెలియచేస్తున్నా హలలోయ హలలోయ నన్ను బలపరచువాని ఎందు నేను నన్ను యందు చెప్పాలి నన్ను బలపరచువనేందు సమస్తాన్ని అన్నాడు ఆయనకే కళ్ళలో జబ్బు దావి ఎవరికి పౌరు గారికి కంటి జబ్బు అండి పాపం కళ్ళ నుండి నీళ్లు కారుతా ఉండేదంటే ఏదో కంటికి సంబంధించిన ఒక జబ్బు అది అదొక ముళ్ళు సాతాను దూతగా ఉంచబడింది ముమ్మారు ప్రార్థన చేస్తాడు దేవుని సలు దేవా ఏంటయ్యా ఈ ప్రాబ్లం ఏంటి నాకేంటి సమస్య ఏంటి ఇంత సేవ చేస్తున్నా నాకేంటయ్యా ఈ ప్రాబ్లం ఏంటయ్యా దయచేసి ప్రాబ్లంని దూరం చేయి బాబు అని ముమ్మారు వేడుకున్నాడు మరలా 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 ముమ్మారంటే రిపీట్ 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 అదే విషయం గురించి ప్రార్థన చేస్తే దేవుడు కృప ప్రసాదిస్తూ వచ్చాడు పౌలు గారు అంటారు నేను ఎప్పుడైతే బలహీనో అప్పుడే బలవంతుడి స్తోత్రం చెప్పడం గట్టిగా ఎన్ని పత్రికలు రచించాడు ఎంత గొప్ప సేవ చేశాడు ఎంత ప్రయాణాలు చేశాడు ఎన్ని ఎన్ని పర్యాయాలు చెరసార్లో ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్నోసారి ఆకలి దప్పిక కొరడాల దెబ్బలు వస్త్రహీనత వస్త్రం లేని సందర్భాలు నది వల్ల కలిగిన ఆపదలు సముద్రంలో ఆపదలు దొంగల వల్ల కలిగిన ఆపదలు సహోదరుల వల్ల కలిగిన కలిగిన ఆపదలు ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నాడు కానీ ఆయన అంటాడు నన్ను బలపరచువా అనేందు నేను సమస్తాన్ని చేస్తాను చెప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తాం అందరు గట్టి హాలే ఈ కుంటి కాళ్ళు నేను ఏం చేయగలుగుతాను లేయా అని అనుకోవద్దు కాళ్ళు కొంచెం కుంటి కాళ్ళు ఈ కుంటి కాళ్ళు నేను ఏం అని అనుకోవద్దు నిన్ను ప్రభు బలపరిస్తే నీ అంగవైకల్యంతో దేవుడికి పని లేదండి దాంతో పని లేదు నిన్ను నిలిపి దేవుడు మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేస్తాడు నా కంటికి ఏదో సమస్య ఉంది నేనేం చేయగలుగుతా కలవరపడవలసిన అవసరం ఆయన నిన్ను బలపరిస్తే వేదన చేయగలుగుతావు భయపడిపోయి గానుగ చాటిన దాగిన గానుగ చాటిన గోధుమలు దుల్లగొట్టుకుంటున్న యుద్ధోని దేవుడు నిలబెట్టి ఎంత గొప్ప ఘనకార్యం చేయలేదా నేను మాటల మాందింగలవాడు నాకు భయమేస్త నేను మాట్లాడలేను మోసిన దేవుడు తీసుకెళ్ళి లక్షలాది మంది ప్రజల్ని ఫరో చేతుని విడిపించి పాలు తెలు ప్రవహించే దేశాన్ని నడిపించిన ఒక నాయకుడిగా ప్రభు మార్చలేదా చేపలు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి దేవుడు అపోస్తులుగా మార్చి వాళ్ళ ద్వారా సంఘాన్ని స్థాపించి ప్రపంచానికి క్రైస్తవ విస్తరించినట్లు క్రీస్తు ప్రేమను చాటి చెప్పేటట్లు దేవుడు వాళ్ళని వాడుకోలేదా ప్రభు మనల్ని బలపరిస్తే చూడండి చాలాసార్లు మనకు దేవుడిచ్చిన తలాంతులు తెలియవు మనకు తెలియదు స్తోత్రం చెప్పండి తగ్గట్టుగా మనమేమో నేను ఏంది ఇలా ఉన్నానో నా బ్రతికింది ఇలా అయిపోయింది నా బ్రతికి ఎందుకు తెల్లారింది నా బ్రతికింది సాయంకాలం అయింది నా బ్రతికింది మధ్యాహ్నం అయింది నా బ్రతికి మధ్యరాత్రి అయింది నేను ఎవరి కోసం బ్రతకాలి ఇంకా ఈ జీవితానికి చాలు ఇంకా అని మనం కృంగిపోతుంటే ఇంక నేను చేయలేనయ్యా నేను చేయలేనయ్యా ఇసేవా ఇప్పటికే చేసానయ్యా నుండి చేస్తా సేవ ఇంక చేయలేనయ్యా అంటుంటారు కొంతమంది నీవు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయ్యూయా హాలై లూయా మందిరాన్ని ఊడమన్నారు అనుకోండి చర్చిలో మీరు చర్చి ఊడమన్నారు అనుకోండి చీపర్లు ఇస్తారా లేదా ఇస్తారమ్మా మందిరం ఊడిచేవాళ్ళు చీపర్లు ఇస్తారా ఆ తర్వాత తడిగుడ్డ వేస్తారు కదా ధాన్యం అంటారు మాపా మాపింగ్ స్టిక్ మాపింగ్ స్టిక్ ఇస్తారా లేదా చెప్పండి మీరే తెచ్చుకొని మాపింగ్ స్టిక్ తీసుకొని వచ్చి మీరు మందిరం చూడమనరు కదండీ మనుషులు మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మందిరం కడగండి అంటారా మీరు మందిరం కడగమంటే మందిరం కడగడానికి నీళ్ళు ఇస్తారు సరుపు నీళ్ళు ఇస్తారు ఏంటండి మీరు నీరసం వస్తే మీకు రసన నీళ్ళు కూడా ఇస్తారు మీకు ఒక పని అప్పి చెప్పారంటే ఆ పని కావలసినవన్నీ ఒక మందిరంలో ఉన్న వాళ్ళే మీకు ఇవ్వగలిగితే ప్రిలరా ఒక పని కోసం ప్రభు నిన్ను నిర్ణయించినప్పుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడు దయచేయబోతున్నాడు చెప్పలేకూడదు అందరు గట్టిగా హాలూయా చెప్పండి అమ్మా జోనతన మాటలు చదవండి ఇది నా తండ్రికి నా ఇది నా తండ్రి అయిన సౌలు తెలిసి మా నాన్న సౌలు తెలుసున్నదని అతనితో చెప్పి దేవుని బట్ దేవుని బలపరిచి బలపరిచాడు జీపు అరణ్యములన్న అనుభవాలు ఏంటంటే మనం బలపరచబడతాం ప్రైస్లాడ్ దినదినము దినదినము వైపున సమస్యలు ఉన్నా దినదినము దినదినం దేవుడు మనల్ని బలపరుస్తాడు వైపున శోధన ఉంటేనే ఉంటుంది శోధనతో పాటు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆ జీపు అరణ్యములను ముగించేస్తాను నేను నేను మూడు మాటలు చెప్పాలనుకున్నాను ఒక మాటకి అయిపోయింది టైము నైన్ థర్టీ మూడు మాటలు చెప్పాలనుకున్నాను ఇది ఒక మాట చెప్పాను దేవుని చిత్తం అయితే ఇంకెప్పుడైనా ఆ రెండు మాటలు కూడా చెప్తా ప్రైజ్ అలాడ్ ఆ జీపు అరణ్యములో ఉన్న వాళ్ళు వాళ్ళ చదవండి మా చదివేసండి కంటిన్యూ చేసి వీరిద్దరు యహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావిదు వనములో నిలిచిన యోనా తాను తన ఇంటికి తిరిగి వెళ్ళి ఓకే జీఫీలు బయలుదేరి జీఫీలు అంట వీళ్ళు వీళ్ళు ఎవరండి అదే అరణ్యము జీపు అరణ్యంలో వాళ్ళని గుంటూరులో ఉన్నవాళ్ళని ఏమంటారు గుంటూరు వాళ్ళు ప్రైజ్ లార్డ్ గోరంట్లో ఉన్నవాళ్ళనేమో గోరంట్లో ఉన్న లాంబలో ఉన్నవాళ్ళనేమో లాం వాళ్ళు పొన్నకల్లో ఉన్నవాళ్ళేమో పొన్నక్కల వాళ్ళు పాత గుంటూరులో ఉన్న వాళ్ళేమో పాతగుంట అట్లా ఆ జీపు అరణ్యంలో ఉన్న జీపీలు అంటే వాళ్ళు ఏం పేర్లు రో బాబు జీఫీలు బయలుదేరి బయలుదేరి గిబియాలో నున్న సౌలు నద్దకు వచ్చి జిబియాలో నున్న సౌలు దగ్గరికి వెళ్ళి యషీమోనుకు దక్షిణం నున్న హకీలా మన్యములోని అరణ్యమున కొండ స్థలముల ఎందు మా మధ్య దావి దాగి ఉన్నాడే రాజా రాజా నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము నీ మనోభిష్టం అంతటి బట్టి దిగిరమ్ము రాజు అయిన నీచే రాజు అయిన నీచే అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లా నేను మీరు నా ఎందు కనికిరపడినందుకై మీకు ఆశీర్వాదం కలుగును గాక మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది అతన్ని చూచిన వాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకునుడి అతను బహు యుక్తిగా ప్రవర్తించున్నాడని నాకు వినబడిన కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు మరుగు తావులను ఉన్న సంగతి అంతా నాకు తెలియదు నాకు మరలా నా ఇద్దకు రండి అప్పుడు నేను మీతో కూడా వత్తును అసలు దేశములో ఎక్కడ ఉండినను వారందరిలో నేను యూత వారందరిలోత వెళ్ళి వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిది దావీదును అతని జనులు మోనుకు దక్షిణ వైపునున్న మైదానములోని మాయేను అరణ్యములో ఉండగా సౌలును అతని జనులను తను వెదుకుటకై బయలుదేరిన మాట దావీది విని కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేశాను సౌలు అది విని మాయోన అరణ్యములో దావీదును అయితే సౌలు పర్వతం ఈ తట్టునను పర్వతం అతని జను పర్వతం ఆ తట్టును పోగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచు త్వరను సౌలను అతని జన్లు దావీదును అతని జను పట్టుకొనవల్లని వాళ్ళు చుట్టుకొని ఇట్లుండగా ఇట్లుండగా సౌలు వద్దకు వచ్చి నువ్వు త్వరగా త్వరగా ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి దేశంలో మీలో జరబడి ఉన్నారని చెప్పగా సవులు సౌలు దావీదును తరుముట తరుముట మానకు తిరిగి వెనకకు తిరిగి ఎదుర్కొనబోయాను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హాలూయా కొంతమందికి అత్యుత్సాహం ఈ జీపీయులకి అత్యుత్సాహం ఎవరండి వీళ్ళు జీపీయులు ఉంటారు అత్యుత్సాహం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇవ్వచ్చు అన్ని వివరాలు చెప్తారు నిన్న అడిగాను నేను కొంతమంది ఉంటారు ఉత్సాహం ఎక్కువ అడిగితే చెప్తే పర్వాలేదు పని కట్టుకొని వీళ్ళు అర్థమైందండి టికెట్ తీసుకొని బస్ ఎక్కి ఆడికి వెళ్ళి దిగి అక్కడ లేడంటే ఇంకెక్కడో ఉన్నాడని కనుక్కొని వెళ్ళి దావీదు ఫలా పలానా అని విషయాలని వివరాలని చెప్తే ఆ తర్వాత ఆయనేమో వీళ్ళని దీవించడం వీళ్ళేమో వాళ్ళని దీవించడం పెద్ద రాజకీయాలు రాజకీయాలు చేసే మనుషులు ఉంటారు కొన్నిసార్లు అయినా వరి అవ్వద్దు ఆమె చెప్పడం అందరు గట్టిగా అభిషిక్తునికి చుట్టూ దేవుడు రక్షణ దుర్గముగా ఉండబోతున్నాడు చెప్పట్లు కొడతాం అందరు గట్టిగా గట్టి 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 గట్టిగా హాలలో అసలు ఎందుకు వీళ్ళుగా కొంతమంది చూడండి అత్యుత్సాహం కొంతమందికి అత్యుత్సాహం పని కట్టుకొని వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి వెతికి వెళ్ళి మేము ఫలానా చోటు ఉన్నాడు మాకు ఓ సో సో వివరాలన్నీ తెలుసు అని అంటే ఇంకా డీటెయిల్గా తెలుసుకోండి ఎట్టికెళ్ళగా అతను నేను పట్టుకుంటానంటే మొత్తం ఇది వివరాలు చెప్పినట్టున్నారు ఎవరన్నా ఒక ముగ్గురు బ్రదర్స్ రండి నాన్న ఒక ముగ్గురు బ్రదర్స్ రండి ముగ్గురు ముగ్గురు బ్రదర్స్ రండి లేకపోతే ఒక నలుగురు ఐదుగురు రండి త్వరగా రండి ఎవరన్నా మీరు మీరందరూ రండి ఈ తబలా పిల్లలందరూ కూడా రండి రండి తబలా పిల్లలు అందరూ రండి చిన్నపిల్లలు కాబట్టి బాగుంటారు రండి త్వరగా రండి ముగించేస్తాను త్వరగా 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 ఒక నలుగురు రండి నలుగురు రండి నలుగురు ఇంకొకరు రండి ఇట్లా ఎదురుగా నిలబడి ఒకరు చేతులు ఒకరు పట్టుకోండి ఇద్దరు పర్వతాలు మీ చేతులు పట్టుకోండి ఒకరి చేతులు ఇట్లా ఎదురు ఎదురుగా ఒక కొండలాగా ఓకే నీవు దావీదు సౌలు క్యారెక్టర్కి ఎవరైనా ఒకరు రండి ఏం పర్వాలేదు ఏమైంది ఎవరో ఒకరు రండి మన బ్రదర్స్ ఎవరైనా రండి రండి ఏమైంది సౌల్ క్యారెక్టర్ చేసినంత మాత్రమే మన సౌలు కావు జస్ట్ క్యారెక్టర్ అంతే స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా కొంచెం చేయి దూరంగా పెట్టుకుని కొండలాగా నిలబడండిరా ఇటు దావీదు ఇటు సౌలు ఏంటండి అండి ఇట్లా వస్తుండ తరుగుతూ ఉండాలి దావీదిట్లు ఇట్లా తిరిగిరా దావీ తప్పించుకోవడానికి త్వరపడాలి కదా నీవేంట్రా అక్కడ ఉన్నాయి దావీ తొందరగా తప్పించుకోలేదు కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా అక్కడక్కడ అక్కడక్కడక్కడ తిరుగుతున్నారు సౌలు ఇటు వస్తే దావి దాటిపోతులు సౌలు వస్తే ఇటు వస్తున్నారు ఇంకా దాదాపుగా సౌలు దావీ దగ్గరకు వచ్చేసాడండి చాలా ఇంకా ఆగండి అంతలోపల సౌలుకొక ఒక న్యూస్ వచ్చింది స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొక పావు గంట ఒక పది నిమిషాలు అయితే వెళ్ళాం ఒక వచ్చాను ఒక పావు గంట పది నిమిషాలు అయితే వెళ్ళి పట్టుకుంటారు ఒక 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 వన్ అవర్ ఉంటే వెళ్ళి దావీద సౌల్ని పట్టుకుంటాడు అంతే దావీదు త్వరపడతా ఉన్నాడు త్వరపడతా ఉన్నాడు ఎందుకంటే అధికారమంతా వాళ్ళ చేతిలో ఉంది సైన్యమంతా వాళ్ళ చేతిలో ఉంది అర్థమైందండి దావీది చిన్న ఒక నాలుగు వందల మంది వాళ్ళు కూడా అప్పులో అర్థమైందండి వీళ్ళు ఏమైనా పెద్ద వీరులా అప్పులు చేసుకొని అక్కడ వడ్డీ అడుగుతారని ఇక్కడ వచ్చి చేరుంటారనమాట ప్రైజ్ అలాడ్ దాంట్లో భయ పెరిగే వాళ్ళందరూ వద్దు వద్దు దావిదు వద్దు దావీదు సరెండర్ అయిపోద్దాం దావిదు దావిదు అని ఏ ఏడ్చే బ్యాచ్ అనమాట ఇబ్బంది పడేవాళ్ళు సమాధానం వాళ్ళు ఈ బ్యాచ్ని వేసుకొని ముందు దావీదు వెనకాల సౌలు తిరుగుతూ ఉన్నారు సడన్గా ఒక న్యూస్ వచ్చింది సౌలకి అయా దేశం మీద పిలిస్తులు వచ్చారంటే ఇంకొక కొంతసేపట్లో దొరికిపోతాడండి ఆ చివరి క్షణంలో దేవుడు ఏదో ఒక వార్తను పుట్టించి దావీ అద్భుతంగా కాపాడాడు చెప్పట్లు కూడా మందరి గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హాలలోయా హాల డాక్టర్లు కన్ఫామ్ చేసేసారు ఇంకా ఏం లేదు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది క్యాన్సర్ ఇది నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సరే ఒక్క పాయింట్ చూద్దాం టెస్ట్కి పంపిస్తున్నాం ఆ రిపోర్ట్ కానీ నార్మల్ వస్తే ప్రాబ్లం లేదు అని అన్నారు మన ఓల్ నైట్లో ప్రేయర్ చేయించా నేను గొంతు దగ్గర ఏదో ప్రాబ్లం వస్తే మా సహోదరికి ఆల్మోస్ట్ అది క్యాన్సర్ అని చెప్పేశారు సరే ఇది ఒక చిన్న రిపోర్ట్ అక్కడ పంపిస్తున్నాము అది వస్తే కానీ చెప్పలేదంటే గడగడలాడిపోతూ ఆ సహోదరి నాకు ఓల్ నైట్లో కలిసి చెప్పింది నేను ప్రార్థన చేయించాను ఎంతమంది గుర్తుందో లేదో తెలీదు తెల్లవారుజాము నేను ప్రార్థన చేయించాను సరే ఆ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు భయపడుతున్నారు రిపోర్ట్ వచ్చింది అది క్యాన్సర్ కాదని తేలిపోయింది కూడా అందరు గట్టిగా గట్టిగా అలా కొన్నిసార్లు ప్రాణం మీదకి వచ్చేసి ఇంకేముంది దొరికిపోయాం అయిపోయాం అనుకుంటామా ఆ క్షణములో దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా ఆ క్షణములో ఆ క్షణములో ఆఖరి క్షణంలో మనల్ని ప్రభు అద్భుతం కాపాడుతుంది ఎందుకంటే మన వారాన్నిస్తున్న దేవుడు అభిషక్తునికి రక్షణ దుర్గముగా ఉన్నాడు ఆమెను చెప్పండి అందరు గట్టిగా అది అదుల్లాము గుహ కావచ్చు అది అరణ్యపు అనుభవాలు కావచ్చు దేవుడు మనతో ఉన్నాడు ఆమెన్ మన చుట్టూ ఉన్నవాళ్ళు కేయిల స్వభావం కలిగిన మనుషులు కావచ్చు మోసపూరితమైన మనుషులు వంచన పైకి నవ్వుతూ ఉంటారు ఏంటండి పెదాలు నవ్వుతూ ఉంటుంది నొసళ్ళు వెక్కిరిస్తూ ఉంటుంది ముందు ప్రేమగా ఉంటారు వెనకాల గొయ్యితేస్తూ ఉంటాడు అలాంటి మనుషుల మధ్యలో ఏం భయపడొద్దు నీవు అమ్మో జాగ్రత్తగా ఉండాలేమో ఏం నీవు అతి ఏం తీసుకోవద్దు నువ్వు నీలాగే ఉంటు నీ చుట్టూ నా దేవుడు తన అగ్ని కంచి వేసి నేను కాపాడబోతున్నాడు అగ్ని కంచి వేసి ప్రభు కాపాడబోతున్నాడు శత్రుల ఆలోచనలన్నీ దేవుడు తారుమారు చేయబోతున్నాడు శత్రు శత్రుతంత్రాలన్నిటిని దేవుడు తారుమారు చేయబోతున్నాడు శత్రుక్రియలు దేవుడు లయపరచబోతున్నాడు ఆమెన్ లూయా మూడదిగా జీఫీలో వాళ్ళు వెళ్ళి పనిగట్టుకుని వెళ్ళి మనల్ని ఎక్కడో ఇరికించాలి చిక్కించాలి మేము హామీ మేం పూచి అని ఏంటండి కొంతమంది ముందు ముందుగా వెళ్ళి మనకేదో కీడి చేయాలనుకునే అంటే నేను మనుషుల గురించే చెప్పట్లేదు మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్న హెల్త్ కండిషను లేకపోతే రకరకాలమైన సమస్యల గురించి చెప్తున్నాను అంటే మనుషులే మనకు శత్రులు ఉంటారని కాదు దీని అర్థం ఆ సమస్యలు మనల్ని అనవసరంగా మనల్ని ఇబ్బందికి గురి చేయాలని సమస్యలు సాతానుడు క్రియే చేస్తున్న దగ్గరకు వచ్చేసింది గొంతు మీదకి వచ్చేసింది గొంతు మీద కత్తి పెట్టారు గొంతు మీదకి వచ్చేసింది సమస్య అన్న ఏం చేయనన్నా గొంతు మీద కత్తి పెట్టినట్టుందన్న పరిస్థితి ఈ సమస్య నుండి ఎలా నా చేయి జారిపోయిందన్న ఇక నేను ఏం చేయలేను నా పిల్లలు చేయి జారిపోయారన్న ఇక అయిపోయింది నా సమయం అయిపోయింది ఇక నేనేం చేసేది ఏమి లేదనే ఒక పరిస్థితిలో మీరున్నారా ఒక నిమిషం చాలు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఒక్క నిమిషంలో దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు ఒక్క నిమిషంలో ఒక్క రిపోర్ట్ మొత్తాన్ని మార్చేయబోతుంది చెప్పలేకూడదు అందరి గట్టిగా గట్టి 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 గట్టిగా ఒకే ఒక మార్క్ ఒకే ఒక మార్క్ నీ జీవితాన్ని మార్చేయబోతుంది అసలు హాలయలుయా ఒక్క క్షణం చాలండి దేవుడు నీ జీవితంలో మహిమ కలిగిన కార్యం చేయడానికి ఎందుకో ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఏ సమస్య మిమ్మల్ని తరుముతుందో తెలీదు ఏ ఆపద మిమ్మల్ని తరుముతుందో తెలీదు ఏ అవమానం వచ్చి పడుతుందని భయంతో గుండెను గుప్పెట్లు పెట్టుకొని బతుకుతున్నారు పిల్లల విషయం కావచ్చు భర్త విషయం కావచ్చు భార్య విషయం కావచ్చు సమాజ విషయం కావచ్చు సంఘ విషయం కావచ్చు ఏదో ఒక సమస్య నేను పట్టిపీడుస్తూ గుండెను గుప్పెట్లు పెట్టుకొని కలవరంతో బతుకుతున్నవా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అభిషేకించబడిన తన అభిషక్తునికి చుట్టూ దేవుడు రక్షణ దుర్గముగా ప్రభు ఉండబోతున్నాడు హలలోయా హలలోయ రెండవది తన స్వాస్థ్యమును దేవుడు ఆశీర్వదిస్తాడు మనం ఎవరి స్వాస్థ్యము దేవుని స్వాస్థ్యం మనల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు ఐ మెయిన్ మూడవది దేవుడు మనకు ఒక మంచి కాపరిగా ఉండి నడిపించబోతుడు ఈ మాటల్ని దేవుడు మన వినికిడిలు స్థిరపరిచి ఆశీర్వదించుగాక లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం లేచి నిలబడండి ఓ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ఏసయ్యా నీకు స్తోత్రం ఈ రాత్రికాల సమయములో మీ సేవకుని మరుగుపరిచి మాకందరికి అవసరమైన వర్తమానం నువ్వు దయచేసినందుకు స్తోత్రం తన అభిషిక్తునికి యహోవా ఆశ్రయముగా ఉంటాడని రక్షణ దుర్గముగా ఉంటాడని నువ్వు సెలవిచ్చి ఉన్నావు నిజమే నాయనా నువ్వు ఎవరినైతే అభిషేకిస్తావో వారికి రక్షణ దుర్గముగా ఉండి అన్ని పరిస్థితుల్లో నుంచి అపాయాలు కీడులో నుంచి తప్పిస్తావని దావీదుని అభిషేకించిన దేవుడవు దావీదును నువ్వు ఏ రీతిగా అన్ని పరిస్థితుల్లో నుంచి తప్పించావో నీ లేఖనములోంచి నువ్వు మాకు బహుతేటగా బయలుపరిచినందుకై నీకు స్తోత్రం అయ్యా దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయి అదుల్లాము గుహలోనికి వెళ్ళినప్పుడు అప్పు చేసుకుని వారు ఇబ్బంది కలిగిన వారు ఉన్నవారు వచ్చినప్పుడు వారందరికీ దావీదు అధిపతి అయినాడు అయ్యా తల్లిదండ్రుల గురించి అయ్యా విచారించడానికి మోయాబు దేశంలోనికి వెళ్ళాడు గాదు ప్రవక్త వచ్చి నువ్వు యోదా దేశమునకు వెళ్ళమన్నప్పుడు హారేతు అడవిలోకి వచ్చాడు ప్రభా అక్కడ నుంచి నాయన కేయీలాకొచ్చాడు అయ్యా మరలా తండ్రి జీపు అరణ్యములోనికి వచ్చాడు మాయోను అరణ్యములోనికి వచ్చాడు ఇటువంటి ప్రదేశాల్లో దావీదు కలిగిన అనుభవాలు అయ్యాను తెలియపరచినందుకు నీకు స్తోత్రములు అయ్యా కెయిలాలో జనులు అయ్యా మరి తండ్రి ఫిలిస్తీన్ల చేత బాధపడినప్పుడు దావీదు ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కెయిలా ప్రజలను రక్షించినప్పటికీ కూడా కేయిలా ప్రజలు దావీదుని సౌలు అప్పగించాలని ఆలోచించినప్పుడు నాయన అయ్యా దావీదుని కేయిలా ప్రజలలో నుంచి నువ్వు తప్పించి సౌలు చేతిలో పడకుండా రక్షించిన తండ్రి అందుకొరకై ఎక్కువ స్తోత్రం అయ్యా ఇటువంటి నాయన కీడు చేసే మనుషుల మధ్యలో ఎవరైతే ఉంటున్నారో మా విశ్వాసులను తప్పించమని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా మేలు చేసి అయ్యా కీడు అనుభవించే అటువంటి పరిస్థితిలో సహితముకు కూడా నువ్వు తప్పిస్తావు కనుక నీకు స్తోత్రములు అలాగే దావీదు జీఫ్ అరణ్యములోనికి వచ్చినప్పుడు ప్రభా మరి జీఫీలు దావీదును తండీ సౌలుకు అప్పగించాలని అనుకున్నప్పుడు అయ్యా దావీదును తప్పించావు సౌలు అనుదినము దావీదుని వెతికినప్పటికీ కూడా అయ్యా నువ్వు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు నిజమే తండ్రి అపవాది అయ్యా అనుదినము గర్జించు సింహమలే మమ్మల్ని వెతుకుచు తిరుగుచున్నప్పటికీ అనుదినము సాతాను చేతిలో నుంచి మమ్మల్ని తప్పిస్తున్నావు మమ్మల్ని కాపాడి అయ్యా మాకు క్షేమాన్ని ఇస్తున్నావు నీకు స్తోత్రం దావీదును బలపరచడానికి యోనా పంపించావు యోనా తాను మాటలను బట్టి దావీదును బలపరిచిన దేవా నీకు స్తోత్రం నీవు తప్పగా ఇస్రాయేల్ ప్రజలకు రాజు అవుదువు నేను నీకు సహకారినవుదును నా తండ్రికి భయపడవద్దు నా తండ్రికి సంగతి తెలిసి ఉన్నది అని అయ్యా దావీదు ఏ రీతిగా అయ్యా నాయనా స్ప్రభ యోనా తాను వలన ఆయన బలపరచబడినాడు ఈ యొక్క రాత్రి కాల సమయములో ఎవరు కృంగిపోయి ఉన్నారో అలసిపోయి సొమ్మసిల్లి ఉన్నారో ఈ ఈరోజు మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడి బలపరిచినందుకై నీకు స్తోత్రములు అయ్యా దావీదు దేవుడు మాకును దేవుడుగా ఉన్నావు యోనా తాను లాంటి మనుషులను మా ఎద్దుకు పంపించి అయ్యా వారి మాటల ద్వారా మాకు ధైర్యపరిచే దేవుడుగాని ఉన్నందుకై తండి నీకు స్తోత్రం ఈ రాత్రి ఎంతమంది కృంగి ఉన్నారు బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా జీఫీల నుంచి దావీదును తప్పించవు దావీదు మాయోను అరణ్యములో దాగుకున్నాడని సౌలు విని అయ్యా కొండ నాయన ఆ నాయన పర్వతం వైపు వచ్చినప్పుడు కూడా అయ్యా దావీదును తప్పించవు అదే సమయంలో ఫిలిస్తీన్ యూధా దేశం మీదకి వచ్చేటట్లుగా చేశావు అయ్యా సవులు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లుగా నువ్వు కృప చూపావు నిజమే తండ్రి మా శత్రువులు అయ్యా వెనుకకు పంపించే దేవుడవు మమ్మలను రక్షించే దేవుడవు మమ్మల్ని కాపాడే ఇమ్మాను ఎలివి మంచి కాపరివై ఉద్ధరించే దేవుడవుగా నువ్వు మాకున్నందుకై నీకు స్తోత్రం దావీదుకు రక్షణ దుర్గమై అయ్యా అదుల్లాము గుహలో నుండి హారే తడవిలో నుంచి కెయ్యిలా ప్రజల నుంచి జీఫీల నుంచి మాయోరు అనన్య అనుభవంలోంచి తప్పించి రక్షణ దుర్గమై ఆశ్రయమై నిలిచిన దేవా ఈ రాత్రి ఎవరు ఇటువంటి అనుభవాల్లో ఉన్నారో అయ్యా ప్రతి ఒక్కరిని అభిషేకించి దావీదికి తోడయినట్లుగా ఒక్కొక్కరికి ఆశ్రయమై రక్షణ దుర్గమై కాపాడమని వేడుకుంటున్నాం కీడులో నుంచి తప్పించు అయా శత్రువు నుంచి తప్పించు దురాత్మల ప్రభావం నుంచి తప్పించు నుంచి తప్పించు క్షేమస్థితిని మీరు దయచేయండి దావీదు దేవుడు మాకును దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ దావీదు వలె అయ్యా మేము అభిషేకం పొంది నేను రక్షణ దుర్గముగా చేసుకొని ఈ రీతిగా సాగిపోవడానికి కృపద ఇచ్చేయండి వాక్యం చెప్పిన సేవకుని అయ్యా కృప వెంబడి కృపతో నింపండి అత్యధిక కృపద ఇచ్చేయండి అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తానన్న వాగ్దానం మీ సేవకుని జీవితంలో నెరవేర్చండి కృప వెంబడి కృప పొందుకొని అధిక బలము పొందుకొని పక్ష రాజు వలె పైకి ఎగురుటకు యొక్క పరిగెత్తుటకు సమస్యలకు నడిచిపోవుటకు మీ కృపను మెండుగా దయచేయండి రాత్రి కూటంలో పాల్గొన్న చేతులు అప్పగించుకుంటూ ఆశీర్వదించి రక్షణ దుర్గమై ఆశ్రయమై కాపాడి మీరాకడికి రాజ్యానికి సిద్ధపరచమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు కుడి వచ్చిన అనుకును సకలకోటి పరిశుద్ధులకు ఈ రాత్రి ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి లైవ్లో కార్యక్రమాన్ని వీక్షించిన వారికి కృప సమాధానం సదాకాలం తోడి ఉండి నడిపించుగాక ఆమె అందరికీ వందనాలు స్తోత్రాలు